కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. శుక్రవారం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ చిత్రపటానికి నల్గొండ తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నల్గొండ జిల్లా గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి మునాస్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, గతంలో చెరువుల లీజు పెంచిన రకమును తగ్గిస్తూ ఉగాది కానుకగా సీఎం కేసీఆర్ ఉత్తర్వులు ఇచ్చి సమస్యను పరిష్కరించారని, మత్స్యశాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ గంగపుత్ర రాష్ట్ర అధ్యక్షులు దీటి మల్లయ్యలకు పాలాభిషేకం చేశారు. సందర్భంగా బెస్త బంధువుల తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ ఉదయ సముద్రం లో గతంలో నిషేధించిన చేపల వేటను గంగపుత్రుల జీవనోపాధిని పరిగణలోకి తీసుకుని మరల చేపలు పోసుకుని చేపలు పట్టుటకు ఉత్తర్వులు జారీ చేసే ప్రయత్నాన్ని సంబంధిత అధికారులతో చొరవ తీసుకుని చేయించగలరని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కు సందర్భంగా విన్నవించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గంగపుత్రుల చెరువు రకాలని పెంచిన చెరువు రకాలని గతంలో తగ్గిస్తూ కొత్తగా ఆదేశాలు ఇచ్చినందుకు గాను గంగపుత్రులు సంతోషంతో ఇవాళ నల్గొండలో క్లాక్టవర్ సెంటర్లో పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మన మత్స్యశాఖ మంత్రి అయిన తలసాని శ్రీనివాసరావు గారికి పత్రికా ముఖంగా మేము ఒక విన్నపం చేసుకుంటున్నాం. గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రజల కోసం పాలనల చెరువులో చేపల వేటని రిజర్వాయర్ బొంకతో సాకుతో మంచి సాకుతో దాన్ని తొలగించడం జరిగింది. ఇప్పుడు పది ఏళ్ళ నుంచి గంగాపుత్రులకు వేట తీసుకుంటేందుకు చేపల పేట లేక నిరాశ్రయులై ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మాకు ఆ సంబంధిత శాఖ మంత్రులకి మరియు అధికారులకు ఆదేశాలు ఇస్తూ త్వరితగతినే మాకు మళ్ళీ చేపల వేటకు అనుమతించగలరని తెలుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఇవాళ బెస్త గంగాపుత్రుడు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కంటే మా మత్స్య సభ్యుల యొక్క చెరువు రకాన్ని పెంచడం దాన్ని అధికారులని సంజాయించిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ యొక్క పాత విధానాన్ని అమలు చేయడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఆయనకు పాలాభిషేకం చేసి అదేవిధంగా నల్గొండ రిజర్వాయర్ నల్గొండ ప్రముఖంగా ఉన్న పానగల్ రిజర్వాయర్ని చేపల వేటకు అనుమతివ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సంబంధిత మంత్రి గారికి కూడా తలసిన యాదవ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నల్గొండ పానగల్ రిజర్వాయర్లోని చేపల వేటకు అనుమతి ఇవ్వాలి. చేపలు పెరగడం వలన నీటి శుద్ధత ఉంటుందని చెప్పి గతంలో ఇంజనీర్లు ఎంతోమంది చెప్పడం జరిగింది. చేపలు ఉండి వాటిని పట్టినప్పుడే నీటి పరిరక్షణ పెరుగుతూ ఉంది, వాటిలో లవణాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి గతంలో శాస్త్రవేత్తలు తెలియడం జరిగింది. అందుకే చేపలు ఉండి వాటిని శుద్ధి చేసినప్పుడే వాటర్ ఖచ్చితంగా ప్యూరిఫై అవుతుంది, దానివల్ల ప్రజలకు ఆరోగ్య అనారోగ్యం కాదు ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందుకే చేపల వేట కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి సంబంధిత అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లోని ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వర్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన 17వ తారీఖు నాడు జరిగినటువంటి చర్చల్లో గంగపుత్రులకు అన్యాయం జరిగేటట్టు ఏదైతే గ్రామ పంచాయతీ చెరువుల లీజును అధికంగా పెంచి అనేక జిల్లాల్లో అధిక లీజును తీసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగా రాష్ట్ర అధ్యక్షుడు దీటి మల్లయ్య వెళ్ళి చర్చలకు వెళ్ళి మాట్లాడినప్పుడు దీన్ని అధిక మొత్తంలో తగ్గిస్తామని చెప్పేసి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి ఈ సందర్భంగా తెలియజేసింది. కార్యక్రమంలో తెలంగాణ గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి మునాసు ప్రసన్న కుమార్, యువజన సంఘం అధ్యక్షులు అంబటి ప్రణీత్, రాష్ట్ర నాయకులు గుండు వెంకటేశ్వర్లు, కొప్పు కృష్ణయ్య, మునాసు వినయ్, మునాసు నాగరాజు, అంబటి శివకుమార్, లక్ష్మణ్, గుండు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.